హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. నాలుగో తరగతి వరకు మాత్రమే చదువుకున్న వ్యక్తి నాలుగు భాషల్లో నిఘంటువు రూపొందించి చరిత్ర సృష్టించాడు. ఆ ఘనత వెనుక ఆయన అవిరళ కృషి, పట్టుదల దాగి ఉన్నాయి. ఓవైపు పొట్టకోటి కోసం ఏదో చిన్న ఉద్యోగం చేస్తూనే కేరళతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో తిరిగి మరీ దాదాపు 12.5 లక్షల పదాలకు అర్థాల్ని నిఘంటువులో నిక్షిప్తం చేశారు కేరళకు చెందిన శ్రీధరన్. మలయాళంలో 1872లో తొలి నిఘంటువు విడుదలైంది. ఆ తర్వాత తాజాగా విడుదలైన నిఘంటువే రెండోది కావటం విశేషం. కేరళలోని తలసరి గ్రామానికి చెందిన 83 ఏళ్ల శ్రీధరన్ కనీసం ప్రాథమిక విద్యను కూడా పూర్తి చేయలేదు. నాలుగో తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పి స్థానిక ఓ బీడీ కర్మాగారంలో పనికి కుదిరారు. అయితే పదాలు, వాటికి వివిధ భాషల్లో అర్థాలను తెలుసుకోవాలనే తాపత్రయమే ఆయన్ను నిఘంటువును తయారు చేసే స్థాయికి చేర్చింది. బీడీ కర్మాగారంలో పనిచేస్తున్న సమయంలోనే ఇంగ్లీష్ స్టాండర్డ్ పబ్లిక్ పరీక్షను ప్రైవేట్ గా పూర్తి చేశారు. ఆ తర్వాత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం సంపాదించారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే 1984లో నిఘంటువు రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఓవైపు ఉద్యోగ బాధ్యతలతో పాటు పదాలకు వివిధ భాషల్లో అర్థాలు వెతకటం, వాటిని ఓ క్రమ పద్ధతిలో చేర్చటం కాస్త కష్టంగా అనిపించేదట. అయినప్పటికీ పట్టువదలకుండా వివిధ పదాలకు అర్థాలను వెతికేవారు. అలా 1994 వరకు సాగింది. అదే ఏడాది ఉద్యోగ విరమణ చేయటంతో శ్రీధరన్ తన పూర్తి సమయాన్ని నిఘంటువు రూపకల్పనకే కేటాయించారు. గంటల తరబడి తన గదిలో కూర్చొని రకరకాల పదాలు, వాటికి తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ అర్థాలను వెతకటం తనకు ఎంతో ఆసక్తి కలిగించేదని శ్రీధరన్ చెప్తున్నారు. తొలుత ఇంట్లో ఉన్న వస్తువుల పేర్లన్నీ మలయాళంలో రాసుకోవటం, వాటిని తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఏమంటారో తెలుసుకోవటం, ఇలా తన దినచర్య సాగేది. నిత్య జీవితంలో ఎన్నెన్ని మాటలు ఉపయోగిస్తామో అన్నింటినీ విభాగాల వారిగా రాసుకునేవారు. ఆయా భాషల వాళ్లతో మాట్లాడుతూ కొత్త పదాలకు అర్థాలను తెలుసుకునేవారు. దీనికోసం కేరళతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో చాలాసార్లు పర్యటించారట. అంతేకాకుండా ఈ నాలుగు భాషల్లోని వార్తాపత్రికలు చదివేవారు. ఇలా 25 ఏళ్లు గడిచాక చూస్తే పెద్ద నిఘంటువు తయారైపోయింది. ఈ కృషి ఇలా ప్రణాళికాబద్ధంగా సాగటానికి డాక్టర్ సుకుమారన్ అనే ఓ ప్రొఫెసర్ సలహా కూడా కారణమని శ్రీధరన్ చెప్పుకొస్తారు. వివిధ రాష్ట్రాల ప్రజలతో కలిసి మాట్లాడటం, స్థానిక భాషల గురించి తెలుసుకోవటం వల్లే నిఘంటువు రూపకల్పన సాధ్యమైందని శ్రీధరన్ చెప్తున్నారు. తన ఉత్సుకతను తెలుసుకున్న ఆయా రాష్ట్రాల ప్రజలు మరింతగా సాయం చేసేవారని అన్నారు. కొన్ని పదాలకు అర్థాలు సులభంగానే దొరికిపోయేవని, మరికొన్నిటికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చేదని అంటున్నారు. నిఘంటువులో ఏ పదానికి అర్థం కనుగొనేందుకు ఎక్కువ సమయం పట్టింది అని కొందరు ప్రశ్నిస్తే వయంబు అని చెప్పుకొస్తారు. అంటే మలయాళంలో ఆయుర్వేద మొక్క అని అర్థమట. ఇంత కష్టపడి నిఘంటును తయారు చేసినా దాని ప్రచురణకు తొలుత ఎవరూ ముందుకు రాలేదు. ఏదైనా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల్లో విద్యార్థుల్లో తమ పరిశోధనలతో కొత్త వాటిని రూపొందిస్తే పబ్లిషర్లు ముందుకొస్తారు, ప్రభుత్వం కూడా వారికి ఆర్థిక సాయం అందిస్తుంది. కానీ శ్రీధరన్ పరిస్థితి అలా కాదు. అందువల్ల ఎంతో మంది ప్రైవేట్ పబ్లిషర్ల చుట్టూ తిరిగారు, అయినా ఫలితం లేకపోయింది. చివరకు డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ నందన ఆయన పరిస్థితులను గుర్తించి ఓ వీడియో డాక్యుమెంటరీ రూపొందించారు. అందులో పబ్లిషర్ల కోసం శ్రీధరన్ పడుతున్న అవస్థలను వివరించారు. ఇలా ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొన్న తర్వాత చివరకు 2020 నవంబర్లో ఆ నిఘంటువు బయటకొచ్చింది.